విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్సీ పి మాధవన్ పర్యటించారు. బీజేపీ ప్రభుత్వం రెండవ దఫ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన పర్యటించారు. రాజకీయ వ్యాపార రాక్షస క్రీడ కొనసాగుతుంది. రాజధాని పేరు మీద రాజధాని అయిపోయిన తర్వాత రెండు పక్షాలు కూడా కేవలం వాడి ఆధిపత్య పోటీకి రెండు కుటుంబాల పోరుగా మేము భావిస్తాం. ఈ రెండు పక్షాలుగా కాదు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే వైఖరిని కొనసాగించింది. కేవలం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి జీ హుజూర్ అని చెప్పి అడుగులో మడుగులెత్తే వ్యక్తులకే ఆసరాగా అండ్ ఆలంబనగా మిగిలింది. ఈ రాష్ట్రాన్ని కానీ మిగతా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ లెక్క చేయని తీరు ఏదైతుందో దాని కారణంగా అలాగే జన్మభూమి కమిటీల కారణంగా రాష్ట్రం అధోగతి పాలైంది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేదు. కేవలం పేర్లే మారింది. చంద్రన్న అనే పేరు వెళ్ళి జగనన్న అనే పేరు వచ్చింది. ఒక్క పథకానికి కూడా ఆ పేరు లేదు, ఆ పేరు తీసి ఈ పేరు వేశారు. అంటే కేవలం మార్పు పేరు మార్పు జరిగింది తప్ప వ్యవహారంలో మార్పు జరగలేదు. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఎటువంటి మార్పు జరగలేదు. రాష్ట్రం అధోగతి పాలవుతుంది, అప్పుల ఊబిలో నెట్టుకుపోతుంది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయల వరకు తెలుగుదేశం అప్పులు చేస్తే వీళ్ళు 1 సంవత్సరంలోనే 1 లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ప్రమాణమే 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆంధ్రదేశ ప్రజలపైన పెట్టడం జరిగింది. ఈ మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా ఏ విధంగా నిధులు సమకూరుస్తారంటే 60,000 కోట్లు అప్పులు చేస్తున్నారు సార్. అప్పులు ఈ విధంగా చేసి దేనికోసం అప్పులు చేస్తున్నారంటే ఈ నవరత్నాల పేరిట ఉచితంగా నేరుగా ప్రజలకి డబ్బులు ఇవ్వాలి అనే ఒక ఆలోచన. ఇది అన్ప్రొడక్టివ్ ఎసెట్, ఆ విధంగా పెట్టకూడదు. ఆదాయం పెరిగిన తర్వాత వచ్చిన ఆదాయంలో మొత్తం పూర్తిగా ప్రజలకు ఇచ్చేయండి తప్ప ఆదాయం లేకుండా అప్పులు చేసి పప్పు కూడు తినిపించడం వల్ల రాబో తరాలు నష్టపోతారు. ఆ విధమైన ప్రయత్నం బీహార్లో జరుగుతుంది. బీహార్ కూడా చివరికి చేతులు ఎత్తేసే ప్రయత్నం ఒక సమయంలో జరిగింది. సుమారు 12 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రానికి ఆదాయం లేకుండా పూర్తిగా ఆ రాష్ట్రానికి సంబంధించిన వసతులు ఏవైతే ఉన్నాయో గనులు అన్ని కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధమైన చర్య జరగకూడదు. ఆ విధంగా జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవాళ మేము అనుకుంటున్నాం ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే కొత్త ఆలోచనతో ముందుకెళ్తారంటున్నా. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి దానికి రెట్టింపు అమౌంట్ పెంచడం ద్వారా ఏం ఉపయోగం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు తగ్గిస్తాను, ఏదైతే